నేను అడుగుతుంది ఏంటంటే, సినిమా టికెట్లు నేను అడగలా, చాలా చిన్నది అది. నేను అడుగుతుంది ఏంటంటే, నా కష్టార్జితాన్ని ఒకరి కష్టార్జితాన్ని నువ్వెవడూ దోచుకోవడానికి అంట, నీకు హక్కు లేదు. నీకు ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇది సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఎకానమీ కాదు, ఇది ఫ్రీ ట్రేడ్, ఇది మిక్స్డ్ ఎకానమీ. ఇండియా మిశ్రమ ఎకానమీ. ఇది ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీ భారతీయ సిమెంట్స్ని అందరికి సిమెంట్ ఊరికే పంచచ్చు కదా, మీకు అన్ని లక్ష కోట్లు ఉన్నాయంటారు కదా. ఒక లేవు అనుకుందాం, అది టీడీపీ వాళ్ళు మీ మీద పెట్టిన ఆరోపణ అనుకుందాం. కొన్ని ఒక వాదనకి కనీసం మీరు ప్రకటించిన 700 కోట్లు తక్కువ లేవు కదా, ఏం చేసుకున్నారు 700 కోట్లు? కొన్ని దాంతోనే అందరూ పంచండి డబ్బులు, అవి పంచరే. మీరు ఆ రోడ్డు మీద టెంపుల్ దగ్గర పూలు అమ్ముకునేవాళ్ళు, ఏమంటుందని పునుకులు వేసుకునేవాళ్ళు, వీళ్ళ దగ్గర కూడా కొట్టండి. మటన్ కొట్టేవాళ్ళ దగ్గర, మటన్ షాపులో కొట్టి తీసేసుకోండి, అవి కూడా లాగేసుకోండి. ఒక పని చేయండి, ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి. మీరు సిగ్గుండాలి. మీకు అడుగుతున్న దానికి సమాధానాలు చెప్పరు మీరు? అడుగుతున్న దానికి మీరు సమాధానాలు చెప్పి అలవాటు లేదా మీకు? కాట్ల కుక్కలు అరుస్తారేంటి, మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? నేను ఎందుకు గ్రామ సింహాలు అన్నానో కూడా చెప్తాను. ఒకసారి ఎక్కడో మన షూటింగ్ జరిగిన టీవీ పెట్టి చూస్తామంటే సౌండ్ సరిగ్గా రావట్లా, ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటాయి, ఆ పక్కనేమో కుక్కలు తెగరుస్తున్నాయి, రెండు మ్యాచ్ అయిపోయింది. ఇదేంట్రా, వైసీపీ వాళ్ళ మౌ ఇట్లా మాట్లాడుతున్నామా? ఒక సైనిక్ బోర్డుకి మీరు ఎప్పుడు ఇచ్చి చచ్చారా మీరు ఎప్పుడన్నా? దేశ సరిహద్దుల కోసం పనిచేసిన సైనికుల కోసం మీకు 700 కోట్లు ఉన్నాయి కదా, మీ అధినాయకుడికి ఆయన ఎప్పుడో 1 కోటి రూపాయలు మీరు ఒక పిల్లికి బిచ్చవేయడం మేము చూడలేదమ్మా. మీ ఇప్పుడు దాకా వెళ్ళి తినే అన్నం కోసం మీరు కాకులను కూడా విసారు. మీరు అంత పిసనారులు, మీరు పినాసులు, మీరు మాట్లాడతారు మా గురించి? ఏదన్నా తగిలితే, ఏదన్నా అడిగితే గింజుకుపోతారు. వీళ్ళేమో మనల్ని వచ్చి కొట్టేయచ్చు, వీళ్ళు వచ్చి మనల్ని తిట్టేయచ్చు, పచ్చి బూతులు తిట్టేయచ్చు, మన మటుకు సార్ 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 అలాగే సార్ ఏం రాని గప్పించి పచ్చి బూతులు సార్ సార్ నా నమస్కారం అలా అనవమ్మా, అస్సలు అనే ప్రశ్న లేదమ్మా. మీరు నువ్వగమ్మ, మీరు ఆ టైం అయిపోయిందమ్మా, చాలా రిటైర్డ్ అయిపోయారు మీరు. ఇప్పుడు చాలా పాత ఫ్యూడలిస్టిక్ భావనలో ఉన్నారు మీరు. ఇంకా ఇది మీ గడీలు కాదు, ఇవి ఇది మీ ఇడుపులపై ఎస్టేట్లు కాదు, ఇవి ఇది ఆంధ్రప్రదేశ్, ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, సర్వసత్తాక భారతదేశం గుర్తుపెట్టుకోండి.